ఏపీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. గురువారం రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ ఏర్పాట్లలో బిజీ అయింది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు మందును బంద్ చేయాలని నిర్ణయించింది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు మందు షాపులన్నీ మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం అందితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఓటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం పోలింగ్ ముగిసే సమయం సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. 5 అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమికూడడం నిషేధమని అన్నారు. ఏపీ పోలీసులు కూడా 144 సెక్షన్ విధించారు. మందు షాపుల్ని 3 రోజుల పాటు మూసివేయించారు. మద్యం అమ్మకాలను నిషేధిస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. కళ్ళు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, మిలిటరీ క్యాంటీన్లన్నీ మంగళవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు అనుమతులు లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు చేయరాదని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చరాదని, పరిమితికి మించి శబ్దం చేసే వారిపైన చర్యలుంటాయని అన్నారు. ఆంక్షలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు.